వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్ ఇవాళ మన టీ స్టూడియోలో ఉన్నారు ప్రముఖ యాక్టివిస్ట్ దేవి గారు ఆమెతో మాట్లాడుతున్నారు నమస్తే అండి ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కొత్త లేటెస్ట్ సర్వేలు వచ్చినట్టున్నాయి అసలు పరిశీలించరా వాటిని మీరు హా అంటే గోధి మీడియా తర్వాత రెండు రకాల సర్వేలు నడుస్తున్నాయి గోధి మీడియా వాళ్ళు చేస్తున్న సర్వేలు అవి నిరాఘాటంకంగా రెగ్యులర్ బేసిస్ మీద బయటకు వదులుతా ఉన్నారు దాన్ని మనం ఎలక్టరల్ భాషలో చెప్పాలంటే సైకలాజికల్ ప్లే అంటాం అంటే సైకలాజికల్ ప్లే బీజేపీ ఎట్లా చేస్తోంది ప్రపంచం మీద అంటే దేశం మీద అప్కి బార్ చార్ సో పార్ అన్నారు తర్వాత బీజేపీ ఒకదానికే మూడు వందల డెబ్బై అన్నారు అంటే నువ్వు ఇప్పుడు చర్చ మొదలు పెట్టావు అనుకో ఎక్కడ మొదలు పెడతావు మొత్తం గోది మీడియా గాని ఈవెన్ యూట్యూబ్ ఛానల్స్ కానీ చర్చ బీజేపీ మూడు వందల డెబ్బై అంది వస్తాయా రావా అని చర్చ మొదలు పెడతాం బీజేపీ మూడు వందల మూడు మూడు వందల ఐదు వచ్చినాయి లేకపోతే ఏం చేస్తావు నువ్వు బీజేపీ గతంలో మూడు వందల మూడు వచ్చినాయి ఇప్పుడు మూడు వందల మూడు వస్తాయా రావా అని చర్చ పెడతాం అంటే ఒక్కసారి నీ చర్చనే డెబ్బై సీట్లు జంప్ చేయించును ఇది సైకలాజికల్ వార్ఫేర్ అర్థమైంది ఎలక్షన్స్ లో ఈ రకమైన చాలా ఇవి ఉంటాయి వీళ్ళు చాలా తెలివిగా అది ప్లే చేశారు స్టార్టింగ్ లో సో దీని నుంచి వాళ్ళు కంటిన్యూషన్ లో ఏం చేస్తున్నారంటే ఆగి ఆగి వాళ్ళ చేతుల్లో పద్దెనిమిది మీడియా సంస్థలు ఉన్నాయి ఆగి ఆగి ఒక్కొక్క సర్వే ఒకసారి ఇండియా టుడే వాడు చేశాడు ఇంకోసారి ఏబిఎన్ వాడు చేశాడు ఇంకోసారి సిబిఎన్ వాడు చేశాడు ఇలా రకరకాల వాళ్ళతో సర్వేలు సోకాళ్ళ సర్వేలు చేస్తా ఉన్నారు వీళ్ళకి ఆల్టర్నేటివ్ గా కూడా కొన్ని సర్వేలు అక్కడక్కడ వస్తున్నాయి అయితే ఒక విషయం మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ పోల్ సర్వే అయినా గాని ఇప్పుడు జనంలోకి వెళ్ళి చేయడం లేదు ఒకప్పుడు జనంలోకి వెళ్ళి అభిప్రాయాలు సేకరించి కొన్ని ప్రశ్నలు అడిగి నువ్వు ఎవరికోటేస్తావు కాకుండా ఇష్యూస్ మీద ప్రశ్నలు అడిగి దాన్ని కంపాలియేట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి నువ్వేమనుకుంటున్నావు నీకు డిక్టేటర్షిప్ కావాలన్నా వద్దా అని ఇలా ఏదో అడుగుతాడు నువ్వేదో చెప్తావు ఇట్లా ఒక నియోజకవర్గంలో రెండు వేల మందో మూడు వేల మందికో రెగ్యులర్ ఫోన్లు చేసేసి వాటిని కంప్యూటర్ లో కన్సల్డేట్ చేసేసి ఇది సర్వే రిపోర్ట్ అంటారు అంటే ఫీల్డ్ లో నువ్వు ఎవరికి ఫోన్ చేస్తావు అనేది కూడా ర్యాండమ్ గా ఎంపిక చేస్తారు ఈ ర్యాండమ్ ఎంపికలో వీటికి ఆన్సర్స్ మన వ్యవసాయ కూలీలు చెప్తారా వ్యవసాయ కూలీలకు ఎన్ని ఫోన్లు ఇల్లాయి అంటే తరగతుల వారీగా చూస్తే వృత్తుల వారీగా చూస్తే లేదు ఆర్థిక పరిస్థితి వారీగా చూస్తే మిడిల్ క్లాస్ ఎంతమంది ఉన్నారు వ్యవసాయ కూలీలు ఎంతమంది ఉన్నారు రైతులు ఎంతమంది ఉన్నారు ఇట్లా మనకేం తేలదు జనరల్ సర్వే అని మాట్లాడతాం కాబట్టి అసలు ఆ జనరల్ సర్వే ఇట్ సెల్ఫ్ ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక మినహాయింపు దీన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే మనం సర్వేల్ని చూడాలి ఆ లెక్క ప్రకారం సరే గోదీ మీడియా వాళ్ళు మంచి తమాషాగా మనందరికీ సరదాగా ఉండేట్టుగా ఒక సర్వే విడుదల చేశారు నిన్న ఆ విడుదల చేసిన దాంట్లో వాళ్ళు సీట్లు అడ్జస్ట్మెంట్ ఎన్ని ఎన్నోస్తాయి అంటే బీజేపీకి అని చెప్పినప్పుడు మరీ కాంగ్రెస్ ఇంత కూడా వాళ్ళకి ఏం రాకపోతే బాధపడతారేమో అనుకుని అడ్జస్ట్మెంట్ చేశారు బీజేపీకి ఇన్న వస్తాయి కాంగ్రెస్ కి ఇన్ వస్తాయని ఈ అడ్జస్ట్మెంట్ చేయటంలో ఒక్కసారి మన పార్లమెంట్ లోక్సభ సీట్లు మూడు వందల అరవై మూడుకి సారీ ఐదు వందల అరవై మూడుకి పెంచేశారు అంటే కూడికి తేడా వచ్చింది ఆ కూడికి తేడా వచ్చి ఆ సర్వే బయటికి పంపించాల్సిన వాళ్ళకి దిమాక్ ఎంత చేయట్లేదు అంటే అరే మనకున్న సీట్లన్నీ కాదు బయటకు పంపించేసి అర్థమైందా మన దెబ్బకి ఐదు వందల నలభై సీట్లు నలభై రెండు సీట్లు కాస్త ఐదు వందల అరవై మూడుకి వెళ్ళిపోయినాయి సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి మనకి అసలు పార్లమెంట్ లో ఫ్యాక్ట్ చెక్ ఇప్పుడు ఐఎమ్ నాట్ ఎ జర్నలిస్ట్ కాబట్టి నేను చెప్పొచ్చు పార్లమెంట్ లో ఐదు వందల ముప్పై ఉన్నాయో ఐదు వందల అరవై ఉన్నాయో నేను చెప్పొచ్చు ఇట్స్ ఉండొచ్చు అందాజగా అని చెప్పొచ్చు ఓ వందల యాభై సీట్లు అంటా నేను కానీ నువ్వు మీడియా గా ఉన్నప్పుడు ఫ్యాక్ట్ ఫైండింగ్ సర్వే చేసినప్పుడు నువ్వు ఖచ్చితంగా టాలీ చేయాలి కదా టాలీయాలి ప్రతి నియోజకవర్గం అంటే ఏం లేదు కంగారు అనమాట వీళ్ళకి బీజేపీని చేయిగా చూపించాలి ఆ కంగారు కూడుకోవడం కుడికలు తేడా వచ్చినాయి పిల్లలందరినీ ఎలిమెంటరీ స్కూల్ కి పంపించాలి చేస్తాం సో ఇది ఒక భాగం రెండో సర్వే వచ్చింది వేరే సంస్థ వాళ్ళు చేశారు నేను దాని పేరు మర్చిపోయాను విస్తారంగా దీని మీద గోది మీడియా ఆఫ్ కోర్స్ మెయిన్ స్ట్రీమ్ మీడియా దాన్ని ఏం చర్చించట్లేదు దీని మీద యూట్యూబర్స్ లో విపరీతమైన చర్చ నడుస్తూ ఉంది ఏమిటి అంటే వాళ్ళు రాష్ట్రాల వారీగా వాళ్ళ సర్వే వివరాలను విడుదల చేశారు అందులో సరే దక్షిణాదిలో మనకు తెలుసు కేరళ తమిళనాడు ఈ రెండు బిజెపి ఖాతా జీ జీరో ఇకపోతే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అడ్వాంటేజ్ ఉంటుంది బిజెపికి అనేది ఒక అంచనా ఉంది ఒక సగం సీట్ల వరకు వాళ్ళ ఫ్రంట్ బిజెపికి ఉంటుందా లేదా మనకు తెలియదు వాళ్ళ ఫ్రంట్ అట్లా ఉంటే గనక బీజేపీని ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో తీసుకొచ్చి గెలిపించిన ఘనత అంత ద్రోహం చేసిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్కి అనిపించిన కాలతో చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి దక్కుతుంది సో దాన్ని తెలుగు ప్రజలు ఎట్లా చూస్తారు అసలు ఈ రకమైన మతోన్మాదాన్ని ఆంధ్ర రాష్ట్రంలో తీసురాటాన్ని ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారు అది భవిష్యత్తు తెలియజేస్తుంది కానీ మోరార్లెస్ ఇక్కడ అడ్వాంటేజ్ ఉంటుందని చెప్తున్నారు వేరే కర్ణాటక వాళ్ళకి మొన్నటి వరకు పరిపాలించారు కాబట్టి అక్కడ చూస్తే ఇరవై గతంలో ఇప్పుడు అది పది పన్నెండు సీట్లకి ఇంకా తగ్గే అవకాశం కూడా ఉంది ఎలక్షన్స్ దగ్గర పడే వరకు అనేది చెప్తున్నారు తర్వాత మీకు వచ్చేసి తెలంగాణ తెలంగాణ తెలంగాణలో కూడా గతంలో నాలుగు ఉన్నాయి అవి ఇప్పుడు మరింత తగ్గే అవకాశం ఉంది పెరగా తగ్గుతాయి ఒకటి ఇటుగా పెద్దగా ఇందులో వాళ్ళకేమి ఒడిస్సా ఒకటి బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటదని చెప్తున్నారు బట్ రిమైనింగ్ స్టేట్స్ ఛత్తీస్గఢ్ దగ్గర నుంచి మధ్యప్రదేశ్ దగ్గర నుంచి ముఖ్యంగా రాజస్థాన్ మధ్యప్రదేశ్ కూడా వాళ్ళు టోటల్ గా ఒక్క సీట్ కాంగ్రెస్ కు వచ్చినట్టుంది ముప్పై తొమ్మిదిలో మిగిలిన మధ్యప్రదేశ్ లో బిజెపి పొందింది ఈసారి కాంగ్రెస్ ఒక ఐదారు సీట్లు పొందే అవకాశం ఉందని చెప్తున్నారు ఛత్తీస్గఢ్ గాని మధ్యప్రదేశ్ గాని రాజస్థాన్ చాలా కీలకంగా కనబడుతోంది ఈసారి రాజస్థాన్ లో బిజెపి తను తీసుకున్న గోయలో తానే పడ్డ పరిస్థితి ఏర్పడిందేమో అనిపించే అనుమానం కలుగుతుంది ఇప్పుడు వాళ్ళు వసుంధర రాజే పాపులర్ లీడరు అధిష్టాన వర్గం అంటే మోషాల్ మోషాల యొక్క అధికారాన్ని అంతగా ఆమోదించే మనిషి కాదు ఎందుకంటే ఆమె పాత జనసంఘ నుంచి ఉంది జనసంఘ నుంచి వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ఆమెకి ఆ విజయరాజే సింధియా వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ఆమె జనసంఘ వ్యవస్థాపకులు ఒకళ్ళు కాబట్టి ఈమె స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి వచ్చేసిన తర్వాత నా లాయల్టీ ఉంది కాబట్టి అసలు నువ్వేంటి అన్నట్టుగా ఉంటుంది సో ఆమెని చాలా అవమానకరమైన రీతిలో ఈ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఈ చిట్టి లాస్ట్ మినిట్ వరకు తెలియకుండా రాజ్నాథ్ సింగ్ వెళ్ళి ఆమెతో వేదిక మీద చదివిచ్చిన పరిస్థితి ముఖం వివరణ అయిపోవడం అందరూ చూశారు అదొక భాగం రెండో భాగం ఏంటంటే అసలు కొత్తగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి అతని పేరు నాకే కాదు అసలు రాజస్థాన్ లో ఎవరైతే తెలియదు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అతను అతనికి అసలు ఆ రాజస్థాన్ పాలిటిక్స్ ఏంటి తలాతోక ఇవాళ్ళకి కూడా మీరు రాజస్థాన్ ఊళ్ళల్లోకి వెళ్తే గెల్హోట్ అశోక్ గెల్హోట్ ముఖ్యమంత్రి అని మాట్లాడతారు అంటే మారాడు అనేది ఇది హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఏదైతే ఉందో వాళ్ళు హెల్త్ స్కీమ్ ఒకటి ప్రవేశపెట్టారు ఒకటి యాక్చువల్ గా చెప్పాలంటే అది హెల్త్ లో ఒక మోడల్ గా మనం తెలుసుకోవాల్సిన బిల్ అది యాక్ట్ వాళ్ళు తీసుకొచ్చింది హెల్త్ సెక్యూరిటీ యాక్ట్ దాంట్లో దాదాపుగా పేదవాళ్ళకి ఇరవై ఐదు లక్షల వరకు వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ గ్యారెంటీ చేశాడు దాని నుంచి బెనిఫిట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అది ఇప్పుడు వాళ్ళు తగ్గించి ఫైవ్ ల్యాక్స్ కి చేసేసారు దాన్ని వాళ్ళు గుర్తు పెట్టుకుంటున్నారు ఈ గెల్హట్ చేసిన హెల్త్ స్కీమ్ నే ఇప్పుడు కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో కూడా పెట్టుకుంది సో అంత స్కీమ్ అది గుర్తుపెట్టుకోవాల్సిన స్కీమ్ సో గెల్హట్ గుర్తుండడం ఒక భాగం రెండోది వాళ్ళకి ఏవైతే ఇస్తామని వాగ్దానాలు చేశారు ఉదాహరణకి గోధుమలు గోధుమలు బీజేపీ రాజస్థాన్ ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో రెండు వేల ఆరు వందల రూపాయలు ఇస్తాము మద్దతు ధర అని చెప్పారు మొన్న మొన్న కదా గోధుమలు మార్చిలో మార్చిలో గోధుమలు హార్వెస్టింగ్ జరిగినప్పుడు నూర్చి మార్కెట్కి వెళ్ళేసరికి ఇరవై రెండు వందల మించి ఇవ్వలేమని చేతులు సో అది ఇమ్మీడియట్ ఇంపాక్ట్ అంటే నువ్వు అధికారంలోకి వచ్చి మూడు నెలలు కాలేదు మమ్మల్ని ఇంత మోసం చేస్తావా ఇంకా పచ్చిపచ్చిగానే వాగ్దానాలు ఉన్నప్పుడు కూడా అన్న స్థితిలో వాళ్ళు ఉన్నారు సో ఇమ్మీడియట్ ఇంపాక్ట్ మిగిలిన రాష్ట్రాల్లో అంత కనపట్టలేదు కానీ రాజస్థాన్ లో మాత్రం ఎందుకునో తెలీదు ఇమీడియట్ ఇంపాక్ట్ కనపడుతోంది ఆ సో రెండోది వసుంధర రాజ ఈమె తల్లి విజయరాజ్ సింధియా కూడా ఒక అలవాటు ఉంది ఆమె గెలిపించగలిగిన శక్తి ఉన్నా లేకపోయినా ఓడించగలిగిన శక్తి మాత్రం ఉంది సో ఈసారి పరిస్థితి ఈమె కూడా ఇప్పుడు కాలడ్డం పెట్టి కూర్చుంది కొడుకు కూడా సీట్ ఇచ్చారు సీట్ ఇచ్చి ఈమెకి ఈమెకి టికెట్లు అడ్జస్ట్మెంట్ చేశారు ఈమె మనుషులకు కూడా సీట్లు కొంతవరకు అడ్జస్ట్ చేశారు సో కాంప్రమైజ్ పాలసీ వచ్చింది ఆ తర్వాత పరిస్థితులు చూసినప్పుడు చాలా అవమానకరమైన పరిస్థితి ఎదుర్కొంటుంది దాని వల్ల ఆమె సరే నేను 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 కింగ్ మేకర్ కాకపోవచ్చు కానీ క్రింగ్ కింగ్ రిమూవర్ అయితే అవుతాను అని అనుకున్నట్టుంది సో ఆమె కాలడ్డం పెట్టడం తర్వాత అన్నిటికంటే పాజిటివ్ గా కాంగ్రెస్ కి స్పందించడం అనేది రాజస్థాన్ లో కనపడి దాంట్లో ఇప్పుడు వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో లేకపోయినప్పటికీ కర్ణాటక లో మాదిరిగా పోయినసారి ఇరవై ఐదుకి ఇరవై ఐదు సీట్లు కాంగ్రెస్ బిజెపికి ఉన్నాయి సెంట్ పర్సెంట్ అనమాట గుజరాత్ టు రాజస్థాన్ ఈసారి అవి సగానికి పైన పది పన్నెండుకి మళ్ళీ తగ్గిపోయే పరిస్థితి కనబడతా అక్కడ కూడా ఇది రాజస్థాన్ గుజరాత్ గుజరాత్ పరిస్థితి గుజరాత్ లో ఇరవైకి ఇరవై ఆళ్ళే కదా బీజేపీ ఉత్తర భారతదేశ్ అసలు మా మా ఖాతా ఓపెన్ అవటమే మేము వందతో ఓపెన్ చేస్తాం అని చెప్పుకుంటారు వంద అంటే ఎనభై యూపీ ను ఇరవై గుజరాత్ కూడుకొని మా ఖాతానే మేము వందతో తెరుస్తాం మీరు మాతో పోటీ అని మాట్లాడతారు వాళ్ళు అట్లాంటిది ఆ గుజరాత్ లో ఇప్పుడు గండి కొట్టే పరిస్థితి లో కూడా గుజరాత్ లో ఇప్పుడు తీవ్రమైన తిరుగుబాటు నడుస్తా ఉంది అందులో ఒక మందంతా పోయి కాంగ్రెస్ లో చేరారు తిరుగుబాటు జెండా ఎగరేస్తారు జగరేసి కూడా పది రోజులు సో దాని ఇంపాక్ట్ లో ఒక మూడు నాలుగు సీట్లు గండి కొట్టే అవకాశం ఉంది కొంచెం గుజరాత్ ని చూస్తున్న విశ్లేషకులు ఇది ఐదారు సీట్లకి వెళ్ళొచ్చు అని అంటున్నారు గాని మనం మోడస్ట్ గా చూసుకున్నా అది తగ్గుతుంది అని చెప్పొచ్చు అంటే ఇదివరకు లాగా ఏకపక్షంగా అయితే గుజరాత్ ఉండే పరిస్థితి ఉండదు ఇక మీకు ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అది ఒకటి కీలకమైన రాజకీయం కీలకమైన రాజకీయంలో యోగి ఆదిత్యనాథ్ ఎనభై ఎనభై కి ఎనభై మనం గెలవాలి అని ప్రచారంలో ఉన్నారు వాళ్ళు అయితే మీరు చూస్తారు ఇవాళ నిన్న గాజియాబాద్ లో ను రాహుల్ గాంధీ ఇద్దరు కలిపి ప్రెస్ మీట్ పెట్టారు సరే ప్రెస్ మీట్ పెట్టడం పెట్టకపోవడం అది వదిలిపెడదాం ప్రెస్ మీట్ రాజకీయాల తర్వాత మాట్లాడదాం కానీ ఈ ఈ సందర్భంలో మనకి రెండు అంశాలు కనపడతాయి ఒకటి గతంలో లేని కెమిస్ట్రీ వీళ్ళ మధ్య వర్కౌట్ అవ్వడము సీట్ల సర్దుబాటు నుంచి స్ట్రాంగ్ గా వీళ్ళు పనిలో ఉండడము రెండవది మాయావతి 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 మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ సమాజ్వాదీని ఓడించడంలో ఆమె కీలక పాత్ర పోషించింది అందులో డౌట్ ఏం అక్కర్లా చూస్తే ఈసారి క్యాండిడేట్స్ ఎలక్షన్స్ లో ఒక విచిత్రమైన పరిస్థితి కనపడుతోంది మాయావతి కాంగ్రెస్ సమాజ్వాదీని కౌంటర్ చేసే క్యాండిడేట్స్ కంటే కూడా బిజెపి ఓట్ బ్యాంక్ కి కౌంటర్ చేసే క్యాండిడేట్స్ ని ఎక్కువ స్థానాల్లో నిలబెట్టింది ఏదో వస్తున్నాయి మొత్తానికి ఆ పరిస్థితి కనపడుతుంది మరి ఆమె సీట్లు ఓట్లు ఏవైతే ఉన్నాయో ఓట్ల పర్సెంటేజ్ ఇప్పుడున్న అసెంబ్లీలో బాగా పడిపోయి దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నమా లేకపోతే నిజంగానే ఎంతకాలం నన్ను వేధిస్తారు అని అనుకునే పరిస్థితి కారణం ఏదైనప్పటికీ ఒక డిఫరెంట్ రాజకీయం పైకి కనపడకుండా జరుగుతుంది అయితే పై కనపడుతూ ఒక పది రోజుల నుంచి ఇది ఎక్కడ మీకు బయట గోదీ మీడియాలో కనపడదు ఒక పది రోజుల నుంచి ఒక పెద్ద పరిణామం జరుగుతుంది ఉత్తరప్రదేశ్ లో ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ హర్యానా రాజస్థాన్ గుజరాత్ లో కొంత భాగం వీటన్నిటిలో ఎక్కడైతే ట్యాగూర్లు ఉన్నారు ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నారు ఉత్తరాఖండ్ లో ఉన్నారు ఠాగూర్ లాబీ అనేది ఏదైతే మధ్యప్రదేశ్ లో కూడా ఉన్నారు ఈ ఠాగూర్ లాబీ ఎంత ఎత్తున మొబలైజేషన్ ఛత్తీస్గఢ్ తో సహా నడుస్తోందంటే వాళ్ళు వేల కొద్ది ట్రాక్టర్లు వేసుకొని ఇప్పుడు వాళ్ళు ఠాకూర్ సమ్మేళనాలు నడుపుతున్నారు ఠాగూర్లు అసలు నాకు తెలిసి ఎప్పుడు బిజెపి ఓటర్స్ ఆల్వేస్ అయితే ఈసారి వాళ్ళు ఉత్తర భారత సాంప్రదాయం ప్రకారం చెంబులో ఉప్పు పోసి ప్రతిజ్ఞలు చేస్తున్నారు బిజెపి ఠాగూర్ మొత్తం ఠాగూర్ లేదు ఎందుకంత దానికి ఒక కారణం వాళ్ళు నేను అతను ఒక యూత్ మొబిలైజేషన్ లో ఉన్న యూత్ నాయకుడు మాట్లాడుతున్నాడు మాకు మిగిలిందే ఉంది అంటే అతను ఆక్రోషం చెప్తున్నాడు అతను ఒక అగ్రవర్ణం మా భూములు గుంజుకున్నారు మా రాజ్యాలు గుంజుకున్నారు అన్నైపోయి పోని పోని ఇంతో రాజకీయాల్లో ఉంటే ఆ పరువు కూడా మాకు కొంచెం ఎవరా బిజెపి మమ్మల్ని టేకిట్ ఫర్ గ్రాంటెడ్ గిడ్డ తీసుకుంటుంది వాళ్ళ ఆక్రోషం ఏంటంటే రాజ్నాథ్ సింగ్ ఆల్మోస్ట్ నోరు మూసుకుని ఉండాల్సిన పరిస్థితి ఏ రకమైన గౌరవం లేదు ఆ తర్వాత తోమర్ వ్యవసాయ మంత్రి తోమర్ అతని టికెట్ లేదు కుష్వా అతనికి టికెట్ లేదు మొత్తం వీళ్ళందరినీ ఎవరైతే టాగూర్లు ఉన్నారో అందరినీ టికెట్ కట్ చేశారు ఒడిషాలో మొత్తం టికెట్స్ కట్ చేశాడు యోగి ఆదిత్యనాథ్ లాబీలో చెప్పిన వాళ్ళకు కూడా ఒక్కళ్ళకు కూడా సింగ్ అని ఒక ఆయన ఉండేవాడు ఆయన ఆర్మీ నుంచి వచ్చి పెద్ద జాట్ జాట్ టాకూర్ లీడర్ అతనికి టికెట్ లేకుండా చేశాడు అతను చాలా క్లోజ్ యోగి ఆదిత్యనాథ్ కి సో యోగి ఆదిత్యనాథ్ టాకూర్ తెలుసు కదా సో గోరఖ్నాథ్ మటు యోగి ఆదిత్యనాథ్ ఇతను యోగి ఆ అతను మా షాన్ మా గౌరవ ప్రతీక అనుకుంటున్నాను అప్పుడు అతను ఏం అంటే మొన్న మీటింగ్ జరిగింది యోగి ఒక సీఎం వేదిక వస్తే మోడీ పక్కనే ఉన్న హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ వాళ్ళ ఉత్తరాఖండ్ లోను హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి తోటి చేతులు కలుపుతాడు యోగి ఆదిత్యనాథ్ ని విష్ కూడా చేయడు అంటే మేమేం అనుకుంటున్నాడు అనేది ఒక పెద్ద పాయింట్ వాళ్ళు ఈ మొబలైజేషన్ నడుస్తుంది రెండోది ఏంటంటే రాజస్థాన్ తో సహా నేను చెప్పిన రాష్ట్రాల జాట్లు పరస్పరం సంప్రదించుకుని సమ్మేళనాలు నడుపుతున్నారు అంటే ఉప్పేసి ప్రతిజ్ఞ చేస్తే ఏంటంటే అసలు ఇక నేను జాతి తప్పిన వాళ్ళని అవుతాను అని అర్థం దాన్ని తప్పితే మాట తప్పితే అంటే నువ్వు ఉప్పేసి ప్రతిజ్ఞ చేయటం అంటే ఉప్పు అంటే జీవితంలో చాలా కీలకమైన భాగం కదా నీ నీకు దేంట్లో ఉప్పు లేకుండా నువ్వు తినలేవుగా కాబట్టి నువ్వు ఉప్పేసి ప్రతిజ్ఞ చేయడం అంటే ఇక నువ్వు ఎట్టి పరిస్థితుల్లో తప్పవు దాని మీద వాళ్ళు అతను ఏమంటున్నాడంటే మేము బీజేపీ ఓడిపోయినాక జయ శ్రీరామ్ అంటాం జై శ్రీరామ్ శ్రీరాముడి వారసులు మేము అట్లాంటిది మమ్మల్ని ఇంత అవమానిస్తాడా ఏమనుకుంటున్నాడు అని వాళ్ళు మాట్లాడుతున్నారు సరే వాళ్ళ యాంగ్విష్ ఏంటి వాళ్ళు ఎందుకు ఇంత క్రోధంతో ఉన్నారు సీట్లు కటింగ్ అయినా ఇంకేమన్నా కారణాలు రెండోది జాట్ లీడర్స్ తర్వాత రైతులు వీళ్ళందరూ వచ్చారు లెస్ వాట్ సెట్ అండ్ డన్ ఉత్తర భారతదేశంలో ఇవాళకి కూడా ఈ అగ్రవర్ణాల యొక్క ఇన్ఫ్లుయన్స్ ఏం తక్కువ లేదు వీళ్ళతో పాటు కొన్ని బీసీ కమ్యూనిటీస్ ఓబీసీ కమ్యూనిటీస్ కూడా ప్రయాణం సాగించే అవకాశం ఉంది సో ఏ మేరకు పశ్చిమ యూపీ ఏదైతే ఉందో చౌదరి చరణ్ సింగ్ కి భారతరత్న ఇవ్వడం ద్వారా అది మనవాడు జయంత్ చౌదరిని మా వైపు లాక్కున్నాము దీని ద్వారా మేము ఒకటి ఇండియా గఠబంధన్ లో గండి కొట్టాము దానికి తోడు రైతు ఉద్యమంలో అతను కీలకంగా ఉన్నాడు కాబట్టి మేము పాజిటివ్ కి వచ్చామని బీజేపీ అనుకుంది దానికి పూర్తి భిన్నంగా ఇప్పుడు ఆ జయంత్ చౌదరి కూడా తన సర్వైవల్ కోసం కొట్లాడాల్సిన పరిస్థితిలో పడ్డాడు అంటే ఆలోచించండి మీరు అంటే ఒక ఒక వేవ్ అనేది ఆ వాళ్ళు జాట్లు ట్రాకూర్లు కలిపి నడుపుతా ఉన్నారు ఈ సమ్మేళనాలు మీకు యూట్యూబ్ లో చూస్తే దొరుకుతాయి వాళ్ళు ఎంత భారీ ఎత్తున సహరాన్పూర్ లో నిన్న నిన్న ప్రియాంక గాంధీ రోడ్ షో చేస్తే వెనకాల ముందు మొత్తం రోడ్ అంతా ఫుల్ అయిపోయింది అంటే షహరాన్పూర్ లో అంత రెస్పాన్స్ ఉంటుందని నేను అనుకోలే అట్లాంటిది ఆ పరిస్థితి ఉంది సో ఇక్కడ నుంచి మీరు గనక మొదలు పెడితే యూపీలో యూపీలో నేను చెప్పిన బెల్ట్ ఏదైతే ఉందో ఇక్కడ పరిణామాలు ఇంకా జరుగుతున్నాయి మొబలైజేషన్స్ క్యాస్ట్ మొబలైజేషన్స్ డామినేట్ చేస్తున్నాయి ఎప్పుడు కూడా మీకు రిలీజియన్ మతము మొబలైజేషన్ వస్తుందా పోలరైజేషన్ వస్తుందా లేకపోతే క్యాస్ట్ పోలరైజేషన్ వస్తుందా అనేది మాట్లాడినప్పుడు మీకు యూపీలో ఠాకూర్లు జాట్లు రాజపుత్రులు ఓబీసీలు దీనికి తోడు వాళ్ళు ఓబీసీలో ఒక పార్ట్ దానికి తోడు అతి దళితులు ఎవరైతే ఉన్నారు వాళ్ళని కూడా బిజెపి సమీకరణలోకి తీసుకొచ్చింది దానికి విజయానికి కారణం అదే ఇప్పుడు వచ్చేసి ఇదంతా డివైడెడ్ అయిపోయింది అసలు కోర్ గా ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఈ బీజేపీ వెనకాల ఉన్న కోర్ గ్రూప్ అంటే ఈ అగ్రవర్ణం గ్రూప్ ఇది భారీ ఎత్తున చీలిపోయే చీలిపోయింది అది క్లియర్ గానే వాళ్ళు డిక్లేర్ చేస్తున్నారు నువ్వు గనక మాకు గుట్టినోడు అయితే మా కులంలో గుట్టినోడు అయితే అస్సలు నువ్వు బోజేపీకి ఓటేసావు అంటే నువ్వు ఆ స్థాయిలో మాట్లాడుతున్నారు సో అది ఏ పరిణామాలకు తీస్తుంది అంటే ఒకటి మాత్రం తెలుసు నాకు ఉప్పు చెంబులో ఉప్పేసి వాళ్ళు ప్రతిజ్ఞ చేశారు అంటే ఇక దాని నుంచి వాడు వాడు గాని వాడి కుటుంబం గాని వెనక తగ్గే ప్రసక్తే ఉండదు అంత భారీ ఎత్తున వేదికలు మేచి చెంబులో ఉప్పేసి మరీ ప్రతిజ్ఞలు ప్రమాణాలు చేస్తున్నారు అట్లా అంటే గోధుమ మీడియాలో చూసినప్పుడు మొత్తం అయిపోయింది ఈసారి అనుకుంటే మూడు వందల డెబ్బై పరిస్థితి పరిస్థితి అట్లా లేదు తర్వాత అసలు గోధి మీడియా చర్చించని సరే నేను దాని దగ్గరికి కూడా వస్తాను ఈ ఇది కాబట్టి యూపీలో నువ్వు ఎనభై టార్గెట్ చేస్తే ఇప్పుడు నీకు అరవై మూడు ఉన్నట్టు అరవై మూడు నుంచి ఎనభై వెళ్ళాలి అనుకుంటున్నావు అది ఎంతవరకు సాధ్యం అవుతుంది ఐఎమ్ నాట్ షూర్ మొన్న ఎలక్షన్స్ జరిగిన ఫస్ట్ విడత జరిగిన చోట కూడా అంత ఆశావహమైన పరిస్థితి ఏమి చెప్పడం లేదు అసెంబ్లీ ప్రతిపక్షాలది కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఏ ఇష్యూస్ పనిచేస్తాయి విఆర్ నాట్ ష్యూర్ సో ఈ నేపథ్యంలో యూపీ విషయంలో ఇతిమిద్దంగా ఏమీ తేల్చలేని దశ ఉంది బీహారు గతంలో వన్ సైడెడ్ నడిచింది ఎంత నలభై రెండుకి ముప్పై తొమ్మిది వీళ్ళకి వచ్చినట్టున్నాయి వీళ్ళ మరి ఇప్పుడు వస్తుందా నితీష్ కుమార్ పరిస్థితి చూస్తున్నారు మీరు చూసారా మన బహిరంగ సభ మోడీ బహిరంగ సభలో నోటికి ఏదొస్తే అది అతను మాట్లాడాడు అసలు అందరూ వేదిక మీద ఉన్న వాళ్ళందరికి మోడీతో సహా ఏం చేయాలో అర్థం కాలేదు చివరికి దాన్ని కవర్ అప్ చేసుకోవడానికి వచ్చి మోడీ కాళ్ళు పట్టుకున్నాడు అది మొత్తం గుజరాత్ మొత్తం కి అవమానకరంగా కనిపించింది చూసే వాళ్ళకి మనకే ఏంటైతే అన్నట్టు ఉంది వాళ్ళకి మరింత ఇబ్బందికరంగా ఉంది ఏ దశ వచ్చిందంటే ఇప్పుడు మేము పిలిచిన ఎత్తి మీద పెట్టుకున్నాము ఇప్పుడు అనుకొని ఇప్పుడు బహిరంగ సభలకి ర్యాలీలకి అతన్ని పిలవని పరిస్థితి వీళ్ళు రానివ్వట్లేదు ఇప్పుడు ఎందుకంటే అతను రావడం వల్ల నష్టం జరుగుతుందని భయపడుతున్నారు అంటే నితీష్ హెల్లి వాళ్ళలో చేరడం వల్ల భయంకరమైన పరిస్థితి బీజేపీకి ఏర్పడింది మరోవైపున తేజస్వి ప్రభంజనం నడుస్తోంది నేను ఎవరి పట్ల ఈ ఎలక్షన్స్ లో అది వాడను గాని ప్రభంజనం ఎవరిదన్నా నడుస్తోంది ఈ దేశంలో ఇప్పుడు యాజ్ ఆన్ టుడే అంటే తేజస్వి నడుస్తోంది తేజస్వి యాదవ్ ప్రపంచారు ఎందుకు వాడినానంటే ఇప్పుడు అతను అతనున్న కాలంలో పదిహేడు నెల కాలంలో అతను డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు అంతకు ముందు నితీష్ కుమార్ ఇన్ని ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి అని మాట్లాడాడు కొన్ని లక్షల ఉద్యోగాలు అతను ప్రామిస్ చేశాడు రెండు లక్షల ఉద్యోగాలు ఎన్నో ప్రామిస్ చేశాడు నాలుగు లక్షల ఉద్యోగాలు ఐదు లక్షల ఉద్యోగాలు ప్రామిస్ చేశాడు ఏది అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు తేజస్వి యాదవ్ చేసినప్పుడు నితీష్ కుమార్ అతన్ని విక్రీచ్చాడు ఎక్కడి నుంచి తెస్తావు ఇన్ని గవర్నమెంట్ జాబ్స్ సరే ముందు బీజేపీ నితీష్ గవర్నమెంట్ ఉంది ఆ తర్వాత తేజస్వి యాదవ్ నితీష్ సీతన్ డిప్యూటీ సీఎం అయ్యాడు అయిన తర్వాత అతను చేసిన ఒకే ఒక పని ఆ మొత్తం కాలంలో ఏం చేశాడు అంటే ఎక్కడెక్కడ బ్యాక్ లాగ్ పోస్టులు ఉన్నాయో మొత్తం బయటికి తీసి దాదాపుగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నడిపేశాడు ప్రవేశ పరీక్షలు అయిపోయినా రిజల్ట్స్ వచ్చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా వన్ పాయింట్ సెవెన్ లాక్స్ ఎంతో దాదాపుగా రెండు లక్షలు నేను చేసి చూపించా అతను ఒకటే అంటున్నాడు నేను చేసి చూపించా నన్ను అందరు అన్నారే ఎక్కడి నుంచి వస్తాయని వచ్చినాయా లేదా దేశం మొత్తంలో ముప్పై లక్షల ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఈ రకంగా సారీ డెబ్బై లక్షలు ఉన్నాయి ఇంకొక ముప్పై లక్షలు మేము కల్పిస్తాం మొత్తం కోటి ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పిస్తాం అని కాంగ్రెస్ వాళ్ళందరూ కలిపి ఇప్పుడు మాట్లాడుతున్నారు అది తేజస్వి యాదవ్ చేసిన దాని నుంచే ఇంపాక్ట్ తీసుకున్నారు చూడండి భారతదేశంలో ఇవాళ్ళకి కూడా మీరు ఏ హై కి వెళ్ళి గవర్నమెంట్ హై స్కూల్ కి వెళ్ళి పిల్లల్ని అడిగినా నువ్వేమవుతారా నాయనా అంటే వాడి కళ ఏమిటి ఒక పేద ఇంటి కళ అంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగం అవడం అవునా కదా చెప్పండి మరి అట్లాంటి దగ్గర ఒక కోటి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తాము ఇదిగో నేను చేసి చూపించాను ఇది చేయగలుగుతాం అని చెప్పడం అంటే అది మామూలు ఇంపాక్ట్ కాదు అందుకనే అతను స్పష్టం చెప్తున్నాడు నేను వాగ్దానాలు చేయను చేసి చూపిస్తా అంటున్నాడు ఇట్లా దిప్తున్నాడు చెయ్యి అంటే మాట్లాడడానికి రానంత పరిస్థితిలో అతని గొంతుపోయింది ఇట్లా అంటున్నాడు ఎందుకని అది ఒక సింబల్ మొత్తం వచ్చిన యూత్ అందరూ తిప్పుతున్నారు సినిమా యాక్టర్ కి మీరు మీరు పుట్టి నేను పుట్టానులే కానీ నాకు కూడా అంత అప్పుడు అంత యాది లేదు కొంచెం తక్కువ యాది ఎన్టీ రామారావు సభల కంట ఎయిటీ త్రీలో ఆ ఎయిటీ టూ లో అతను పార్టీ పెట్టినప్పుడు ఆరు గంటలు ఏడు గంటలు ఎదురు చూసేదంట ఎన్టీ రామారావు కోసం జనం గుంపులు గుంపులుగా ఎదురు చూసేదండి తేజస్వి కి రాత్రి రెండు గంటలకి రాత్రి నాలుగు గంటల వరకు మందల మందలుగా జనం ఎదురు చూస్తున్నారు అతను బిహార్ బీహార్ కి ఆరేడు గంటలు అతను లేట్ అయితే అట్లా ఎదురు చూస్తున్నారు పై కప్పుల మీద ఎక్కి మొబలైజ్డ్ జనం కాదు అందుకని బీహార్ పాలిటిక్స్ లో ఇవాళ స్పష్టంగా ఈ సర్వేలకు అందని పరిస్థితి ఉంది ఉంది కాబట్టే మొన్న ప్రశాంత్ కిషోర్ ని ఒక ప్రయోగం చేశారు ఏ బీహార్ లో పెద్ద తేడా రాదు ఇండియా గట్బంధన్ ఓడిపోతుందని అతని భవిష్యవాణి జ్యోతిష్యం చెప్పించారు వీళ్ళు సో అతని ప్రయోజనాలు అతనికి ఉన్నాయి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో చేయగలుచుకుందాం అని ప్రయత్నిస్తున్నాడు తేజస్వి యాదవ్ గనక పవర్ లోకి వస్తే అతని పప్పులేమి ఉడకం ఇప్పుడు ఈ ఈ తరం అయిపోయింది లాలూ నితీష్ నితీష్ ఇస్ అ గాన్ కేస్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ తరం ఎవరు అంటే ఒకే ఒక్కడు మిగిలాడు బిహార్ పాలిటిక్స్ లో తేజస్వి సో దానికి ఆల్టర్నేటివ్ లీడర్షిప్ లోకి రావాలని ప్రశాంత్ కిషోర్ అనుకుంటున్నాడు ఆ ఆల్టర్నేటివ్ బీజేపీ భుజాల మీద ఎక్కువస్తాడా సొంత పార్టీ పెట్టా అది వేరే సంగతి కానీ తేజస్వి యాదవ్ తో సహా ఇండియా గట్బంధన్ కి భవిష్యత్తు లేదని చెప్పడంలోనే ప్రశాంత్ కిషోర్ భవిష్యత్తుంది సో అందువల్ల బీహార్ సర్వేలు ఏవైతే ఉన్నాయో అవి నేను నమ్మడానికి సిద్ధంగా లేను ఎందుకంటే ఫీల్డ్ రియాలిటీ చాలా డిఫరెంట్ గా కనపడుతుంది అక్కడ తర్వాత బెంగాల్ లో సీట్లు పోయినసారి పద్దెనిమిది ఉన్నట్టున్నాయి ఈసారి తగ్గుతాయి ఇంకా తగ్గుతాయి పదకొండు పన్నెండుకి వస్తాయి లేకపోతే పదమూడుకి వస్తాయి అని చెప్తున్నారు ఐదారు సీట్లు గ్యారెంటీగా తగ్గుతాయని తగ్గుతాయి అని చెప్తున్నారు పెరిగే పరిస్థితి ఉంది మేము వెళ్ళిపోయి ముప్పైకి వెళ్తాం అని చూపుతున్నారు కానీ ఆ పరిస్థితి బెంగాల్లో లేదు ఆసాము అంతే నార్త్ ఈస్ట్ లో వాళ్ళు అసలు కొన్ని కంటెస్టే చేయలేదు వదిలేసినారు మణిపూర్కి పోలేదు పోలేదు జమ్మూ కాశ్మీర్ లడాక్ డ్యామ్ షోర్ మీరు స్టాంప్ పేపర్ మీద రాసుకోవచ్చు లడాఖ్ వీళ్ళు ఓడిపోవడమే ఏ జమ్మూ అండ్ కాశ్మీర్ లో రెండు సీట్లలో కూడా వీళ్ళు ఓడిపోవడం గ్యారెంటీ అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు లో మొన్న బెంగాల్ లో మొదటి విడత పోలింగ్ ఏదైతే ఉన్నాయో మూడు జల్పాయిగురి అవైతే ఆ ఏరియాలో మూడు సీట్లు బీజేపీ సీట్లు ఆ మూడిట్లో వీళ్ళు రెండు ఓడిపోతారని ఇప్పుడు చెప్తున్నారు గ్యారెంటీ ఓడిపోతారు ఒకటే అన్న కష్టపడతారేమో అని అంటే ఆ పరిస్థితి బెంగాల్లో ఉంది ఇక మీకు పక్కాగా వచ్చేది ఎక్కడ ఇప్పుడు నీ బలమైన కేంద్రం ఏదైతే ఉందో హిందీ బెల్ట్ లేకపోతే కౌ బెల్ట్ అని మనం గోమూత్రం బెల్ట్ ఏదైతే అంటున్నాము ఈ బెల్ట్ లోనే నీ పరిస్థితి ఇట్లా ఉంటే ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎట్లా ఎగురుతుంది కాబట్టి ఈ మూడు వందల డెబ్బై అనే సీట్లు సైకలాజికల్ ఇది తప్ప గ్రౌండ్ రియాలిటీలో పునాదులు కదిలిపోతున్నాయి కాబట్టి వీళ్ళు ఇంత పైకి ఎగురుతున్నారు ఎంత డెస్పరేషన్ లో ఉన్నారు అని చెప్పి ఇవాళ జరుగుతున్న మొత్తం చర్చల్లో మనకి అర్థమవుతా ఉంది ఇది మనం పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్ లో హంగ్ సంబంధించిన హంగ్ వస్తుందా లేకపోతే కొనుక్కుంటారా డిఫరెంట్ థింగ్ కానీ ఒకటి మాత్రం డ్యామ్ షూర్ గా చెప్పొచ్చు ఇవాళ్ళున్న పరిస్థితుల్లో కూడా బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు వందలు దాటే పరిస్థితి మూడు వందలు దాకా వెళ్లే పరిస్థితి కూడా కనపడటం లేదు అంటే మూడు రెండు వందల డెబ్బై రావాలి కదా కనీసం ఆ రెండు వందల డెబ్బై మార్కు దాటగలుగుతుందా అనేది ప్రశ్నార్థకంగా ఉంది బీజేపీ కష్టం అనే ప్రశ్న దాంట్లో ఉన్నది ఉన్నది రెండో పోయిన సార్ ఏమైందంటే నువ్వు ఒక మా ఒక మాక్సిమం క్రీచ్ రీచ్ అవుతావు ఇప్పుడు కర్ణాటక కావచ్చు రాజస్థాన్ కావచ్చు మధ్యప్రదేశ్ కావచ్చు గుజరాత్ కావచ్చు యూపీ కావచ్చు వీటన్నిటిలో ఒక మాక్సిమం కి ఛత్తీస్ తో సహా రేపు మాక్సిమం స్వీప్ చేసి పడేసి ఎళ్లేదేం లేదు దిగడమే పైకి ఎక్కేసినవు ఇంకా దొకటమే కిందకి మిగిలింది కాబట్టి నువ్వు ఎంత వాతావరణం క్రియేట్ చేయాలి అనుకున్నా ఓకగానే ఉంటది రెండో పక్కన ఇండియా పరిస్థితుల్లో రెండు వందలు రెండు వందల ఇరవై దగ్గర వాళ్ళ సంఖ్య కనపడుతోంది నువ్వు యాభై అన్న సంఖ్య రెండు వందలు రెండు వందల ఇరవైకి వచ్చిందంటే మరి చాలా మార్పు వచ్చినట్టే కదా అంటే మార్పు ఏ పరిస్థితిలో అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి ఈ ఎలక్షన్స్ ఎలక్షన్స్ మేనేజ్మెంట్ ఏదైతే ఇది ఏకపక్షంగా నడుస్తుంది అంటే మామూలుగా ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఉంటుంది అంటే ఎలక్షన్ కమిషన్ అనేది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ చేయాలి అంటే ఏంటంటే నువ్వు నేను ఆడేటప్పుడు నీకు నాకు ఒకే రకమైన పరిస్థితులు కల్పించాలి ఆ కల్పించటం ఈసీ యొక్క పని అంటే రిఫరీ అది అట్లా పనిచేస్తా ఈసీ అసలు ఈ ఎలక్షన్ డేట్లు నిర్ణయించడంలోనే ఇంత పొడుగు నిర్ణయించడంలోనే మోదీ ఎక్కడెక్కడ క్యాంపెయిన్ మీటింగ్స్ మొత్తం ఇప్పుడు బీజేపీలో వేరే నాయకులు ఎవరు లేరు మైండ్ యూ కాబట్టి ఆయన ఒక్కడే తిరగడానికి వీలుగా ఎక్కడెక్కడ ఉంటుందో ఎట్లా వీలు ఉంటుందో అతని చెప్పిన నేను అనుకోటం పిఎంఓ ఆఫీసు ప్రణాళిక ప్రకారం ఈ రెండు నెలలు మొత్తం ఇంత లంబా ఇప్పుడు శాంతి అన్ని చక్కగా ఉన్నప్పుడు నువ్వు ఎన్నడూ లేని రెండు నెలలు నడపాల్సిన పరిస్థితి ఏంటి నీ ప నీ సమర్థమైన పరిపాలనలో నువ్వు ఉగ్రవాదాన్ని ఏరిపారేస్తేవి నల్ల డబ్బుని ఏరిపారేస్తేవి అన్ని ఏరిపారేసిన తర్వాత ఆ నిన్నటికి నిన్న ఎన్కౌంటర్ లో ఉగ్రవాదులు ఏరిపారేస్తేవి ఆ సగం మంది జైల్లోనే ఉన్నారు ప్రతిపక్షాలు కూడా జైల్లోనే ఉన్నాయి నీకేం భయం ఉందని రెండు నెలలు పెట్టుకున్నావు ఎలక్షన్స్ సింపుల్ కారణం అండి ఆ కారణం ఏంటంటే ఆయన తిరగడానికి వీలుగా డేట్లు అడ్జస్ట్ చేశారు అంటే నా ట్రావెల్ ప్లాన్ ఇది అని ఆయన చెప్తే దాన్ని బట్టి ఈజీ డేట్లు పెట్టినట్టు ఉంది సో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది ఈజీ చేయడం లేదు ఒకటి రెండోది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేదని ఎందుకు అనుకుంటున్నాం అంటే గోది మీడియా మొత్తం మీడియా మొత్తం ఉదయం సాయంత్రం హోరెత్తుతా ఉంటే కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు ఒక్క ఛానల్లో కూడా హిందీ ఇంగ్లీష్ ఛానల్స్ లో ప్రైమ్ టైమ్ డిస్కషన్ మేనిఫెస్టో మీద జరగలేదు మీద డిస్కషన్ పెట్టే అసలు జరగలేదు న్యూస్ ఐటమ్ కూడా ఎక్కడో ఒక టూ మినిట్స్ అట్లా వచ్చి వెళ్ళిపోయింది మీకు మొన్న సంకల్ప పత్ర మోదీ గ్యారంటీ వచ్చినప్పుడు లైవ్ వితౌట్ బ్రేక్ యాడ్ బ్రేక్ లేకుండా మొట్టమొదటిసారి నేను చూసే జీవితంలో టీవీ ఛానల్స్ ప్రోగ్రామ్ నడుపుతాం దాన్ని మళ్ళీ రిపీట్ చేసినాయి ప్రైమ్ టైమ్ లో ఆహా ఊహో ఊహో ఆహ్ అదే కదా అద్భుతం అనర్గళం అమోఘం అని చెప్పి వెనకాల నుంచి భజన మనకి భట్రాజులని ఉండేవాళ్ళు ఆ టైప్ లో మీడియా ప్రవర్తిస్తోంది అంటే మోబల్ మీడియా ఒకవైపు ఎక్తరఫా అయిపోయినప్పుడు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఏముంటది అండి మీడియా ఎప్పుడు ఇదిగో శ్రీనుకి ఈ సమస్యలు ఉన్నాయి దేవికి ఈ సమస్యలు ఉన్నాయని మాట్లాడతాయి కదా రెండు వైపులా ఎక్తర్ఫా ఇది కాబట్టి లెవెల్ ప్లేయింగ్ మూడో విషయం ఏంటంటే కీలకంగా హేమంత్ సురేన్ దగ్గర నుంచి అరవింద్ కేజ్రీవాల్ దగ్గరించి అందరినీ లోపలేసేసి ఎలక్షన్ టైంలో స్థాయి వ్యక్తులను మంత్రులను తీసుకుపోయి లోపలేసి ఎందుకు ప్రకటించిన తర్వాత ఈసీ అన్న దాన్ని ఈసి కోర్టులో కారణం ఉంది ఏమంటే మీరు ఈ ఓవర్ డ్రాఫ్ట్ చేసుకుంటే ఇప్పుడు ఏటీఎం వెళ్తే మీ బ్యాంక్ లో ఎన్ని డబ్బులు ఉన్నాయో అన్నీ చేసుకోవాలండి తర్వాత దానికంటే ఎక్కువ డ్రా అంటే నడవదు కదా రాముడి కార్డుని తొంభై రెండులో తొంభైలో మొదలు పెడితే ఇప్పటి వరకు డబ్బులు తీసుకుంటానే ఉన్నారు దాంట్లోంచి ఓట్లు తీసుకుంటానే ఉన్నారు మొన్న జనవరితో అయిపోయింది ఖాతాలో పైసలు అయిపోయినాయి మోడీ మాట్లాడుతున్నా ఖాతాలో పైసలు వస్తాయని ఆశించారు ఇది అయోధ్య ఇరవై రెండు తర్వాత జనవరి ఇరవై రెండు తర్వాత పడలేదు పైసలు నువ్వు పడని పైసల్ని ఎన్నిసార్లు కార్డు పెడితే ఏమొస్తుంది నువ్వు కార్డు పెడుతున్నావు అది నీ ఆశే కానీ అది ఖాళీ ఖాతా ఖాళీ అయిపోయింది ఇప్పుడు ఎమోషనల్ కూడా నువ్వు భావోద్వేగాలు ప్లే చేయి కానీ దానికి కూడా హద్దు హద్దుంటదిగా ఇప్పుడు ఒక మనిషి చచ్చిపోతాడండి ఇష్టమైన మనిషి చచ్చిపోతాడు ఎంతవరకు ఏడుస్తావు చెప్పు కాదు గుండె బగిలేలా ఏడుస్తావు చచ్చిపోయినప్పుడు తర్వాత తగ్గుతా 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 వస్తుంది నీ పర్సనల్ పరిస్థితే అట్లుంటే నీ బిడ్డ చచ్చినా కొడుకు చచ్చినా లేకపోతే లేకపోతే చచ్చినా అమ్మ చచ్చినా ఎవరు చచ్చినా అదే పరిస్థితి ఒక వారం తర్వాత ఏడ్చి ఆ తర్వాత జీవితంతో కొనసాగుతాం అట్లాంటిది రాముడి పేరు మీద ముప్పై ఏళ్ళు నలభై ఏళ్లు నువ్వు డ్రా చేసుకుంటూ వస్తే ఎంతకాలం ఏడుస్తారండి జనాలు ఏ కొత్తది కనిపెడితే అది వేరే సంగతి అది పని చేయకనే పంతొమ్మిదిలో పుల్వామా చేయాల్సి వచ్చింది సర్జికల్ స్ట్రైక్స్ కాబట్టి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది ఈ ఎన్నికల్లో లేకుండా చేశారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎలక్షన్స్ ప్రతిపక్షాలకి మోదీకి మధ్య ఇప్పుడు మోదీకి ప్రజలకి మధ్య జరుగుతుంది ఎన్నికలు ఎన్నికలు పైకి కనపడకపోవచ్చు పైకి మాట్లాడకపోవచ్చు కానీ హిందూ సర్వే చూడండి మూడు ముఖ్యమైన విషయాలు వాళ్ళు చెప్పారు ఒకటి నిరుద్యోగం రెండు ధరల పెరుగుదల మూడు అవినీతి దాదాపుగా అరవై ఏడు శాతం మంది ప్రజలకి ఇవే మెయిన్ ఇంపార్టెంట్ ఎలక్షన్ ఇష్యూస్ గా ఉన్నాయి నిరుద్యోగం ఎందుకని మనందరికీ తెలుసు అక్కడి నుంచి మొదలు పెడితే మరి ఎవరు యుద్ధం చేయాలి వీటి మీద అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు అనేవి ఒక ప్రజల చేతుల్లో ఒక ఇన్స్ట్రుమెంట్ కావచ్చు నాకు అనిపిస్తోంది ప్రజల కి మోడీకి మధ్య జరుగుతుంది దీంట్లో మోదీ ఆ గెలుస్తాడా ప్రజలు గెలుస్తారా అంటే జనాల్లో ఒక భావన వచ్చేసింది కార్పొరేట్లు అదానికి ఈవెన్ నేను రాజస్థాన్ లో ఏదో డ్రైవర్ తో మాట్లాడుతుంటే ఎవరికి పెడతాడు మేడం అదానికి పెడతాడు అంటున్నాడు నాకు అసలు క్యాబ్ డ్రైవర్ ఇట్లా మాట్లాడుతుంటే దాని ఎవరో నీకు తెలిసిన అతని దోస్తు జిగ్ని దోస్తు అన్నాడు కాబట్టి మామూలు ప్రజల్లో కూడా దీని మీద ఎంతో అంతో న్యూస్ వినే వాళ్ళందరిలో ఈ ఫీలింగ్ చాలా క్లియర్ గానే ఉంది కాబట్టి మోడీ వర్సెస్ ప్రజలు అనే ఫీలింగ్ అది ఏ స్థాయికి వస్తుంది అది ఓట్లుగా ఎంతవరకు టర్న్ అప్ అవుతుంది ఓ దాని అసంతృప్తి ఏ స్థాయిలో ఉంది అనేది మనం ఇప్పుడే అంచనా వేయటం సాధ్యం కాదు కానీ ఈ ఫ్యాక్టర్ తక్కువ అంచనా వేయటం కుదరదు ఈ దీంట్లో ఈసీ కంటే ఏ రాజ్యాంగ సంస్థ కంటే కూడా ప్రజలు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ చేస్తారనేది నా ఆశ్ థ్యాంక్ యూ వెరీ మచ్ దేవి గారు ఈ లేటెస్ట్ సర్వేలకు సంబంధించి ప్రజల మూడు కి సంబంధించి నార్త్ లో ఉండే ప్రజలు ఏమనుకుంటున్నారు ఏం జరుగుతుంది అనేది తెలుగు ప్రజలకు చాలా వివరంగా స్పష్టంగా అన్ని రాష్ట్రాల నొప్పు రాష్ట్రం తీసుకొని చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజలు విన్నారు కదా ఇక ఇది గ్రౌండ్ రియాలిటీ గ్రౌండ్ లో ఉండి చూసి పరిశీలించి మాట్లాడి మాట్లాడిన అంశాలని మన ముందు పెట్టే ప్రయత్నం చేశారు దేవి గారు దేవి గారు చెప్పిన అంశాలపైన మీ కామెంట్ కూడా తప్పకుండా అండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూనే ఉండండి